అధికార వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడం శుభసూచకమని మాజీ ఎంపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు అన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం సమయంలో ఏపీలో అధికార వికేంద్రీకరణ జరగాలని శివరామకృష్ణ కమిటీ సూచించిందని, దాన్ని చంద్రబాబు పక్కన పడేసి పాఠశాలను ఎలా నడపాలో తెలియని నారాయణను రాజధాని కమిటీ చైర్మన్గా పెట్టారని విమర్శించారు. సీఎం జగన్ వెనుక దేవుడు ఉన్నాడని చెప్పడానికి మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడమే ఒక ఉదాహరణని, సీఎం జగన్కు వ్యక్తిగతంగా ఇది ఒక పెద్ద విజయమని ఆయన తెలిపారు. హిజ్ ఎక్సలెన్సీ బిశ్వభూషణ్ గారు మూడు రాజధానుల బిల్లుకి ఆమోదం తెలిపారు. చాలా శుభసూచకం, మంచి డెవలప్మెంట్. ఇది బేసిక్గా మనం క్యాపిటల్స్ గురించి వాటి గురించి మాట్లాడాలంటే ఎవరికైనా అర్థం అవ్వాలనుకుంటే మనం 2014 స్టార్ట్ అవుతుంది. మంచిది శివరామకృష్ణ కమిటీని ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించి కూడా సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసింది. ఆయన మొత్తం స్టడీ చేసి ఆయనతో పాటు టౌన్ ప్లానింగ్, సిటీ ప్లానర్స్, క్యాపిటల్స్, ఇరిగేషను, ల్యాండ్, సాయిల్ వీళ్ళన్నింటిలో ఎక్స్పర్ట్స్ కలిపి కమిటీగా ఏర్పడి వికేంద్రీకరణ క్యాపిటల్ పార్క్ ఎప్పుడైనా సరే ఒక చోట ఉండకూడదు, అది రకరకాలుగా ప్లేసుల్లో డైవర్స్ఫై చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఫిషరీస్ ఉంది, ఫిషరీస్ సంబంధించిన మినిస్ట్రీ హైదరాబాద్ ఏం చేస్తుంది? ఫిషరీస్ సంబంధించిన మినిస్టర్ ఎక్కడ ఉండాలా? బేసిక్గా ఈ కాకినాడ, విశాఖపట్నం, మచిలీపట్నం ఎక్కడెక్కడైతే ఫిషింగ్ బాగా యాక్టివ్ జరుగుతుందో అక్కడ ఉండాలి. సేమ్ థింగ్ ఇప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్ ఉంది, ఓఎన్జీసీ ఆయిల్ అండ్ గ్యాస్ సంబంధించింది, కేజీ బేసిన్లో ఉంది ఆంధ్ర మొత్తంలో, దాన్ని హెడ్క్వార్టర్స్ తీసుకెళ్ళి రాజమండ్రిలో పెట్టాం. సరే, అది కాకుండా హైదరాబాద్లో ఉంది ఇంకోటి కార్పొరేట్ ఆఫీస్, అదేంటండి తప్పు కదా? వికేంద్రీకరణ ఏంటంటే పరిపాలన సౌలభ్యం, పరిపాలన సౌలభ్యం జరగాలి. సో శివరామకృష్ణ కమిటీ గారిని తీసి పక్కన పెట్టేసి చంద్రబాబు గారు, నారాయణ గారు అనే ఒక ఆయన పెట్టి ఆయనకి స్కూల్స్ కూడా సరిగ్గా తెలియదు ఎలా రన్ చేయాలి ఏంటో. ఒక స్కూల్స్ అంటే ఆయన ఏదో ఒక జైలు అనుకుంటాడు అంతే. స్కూల్స్లో పిల్లల్ని జైల్లో పెట్టే ప్రిజనర్స్ లాగా చేసేసి వాళ్ళని కొట్టేస్తే చదివేస్తారన్న ఉద్దేశంతో స్కూల్స్ మొదలెట్టి సక్సెస్ఫుల్గా డబ్బులు బాగా సంపాదించాడు. ఆయన్ని ఇప్పుడు కమిటీ చైర్మన్ పెట్టి ఆయన ద్వారా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడానికి కోసమని విజయవాడ గుంటూరు మధ్యలో అమరావతి పెట్టారు. ఈ అమరావతి గురించి చెప్పాలంటే 2 నిమిషాలు అక్కడ ఎవరైనా వెళితే చూసినప్పుడు చూసి ఉంటే మన ఎవరైతే ధర్నాలు చేస్తున్నారో వాళ్ళంతా ఆ భూమి పోగొట్టుకున్న వాళ్ళు అని చెప్తున్నా కానీ నాకు తెలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ సంబంధించి చాలా మంది బ్యాకింగ్ కూడా ఉండుంటుంది వాళ్ళు. ఆ నేలలో ఈ ప్రొక్యులేనర్స్ తవ్వుతూ ఉంటారు. మేము ఎప్పుడైనా చాలాసార్లు అటు వెళ్ళినప్పుడు చూస్తే ఆ భూమిలో ప్రొక్యులేనర్స్ తవ్వుతూ ఉంటారు. తవ్వుతున్నప్పుడు నల్లటి మట్టి వస్తుంటుందండి, మంచి మట్టి, అంటే వ్యవసాయం చేసే వాళ్ళకి రైతులకి అది చూస్తే అంటే బంగారం అన్నమాట, అది బంగారం అన్నమాట. దాన్ని చూస్తే రైతుల మనసు ఒక్కసారి ఉప్పొంగుతుంది, ఏదో పంట చేద్దాం, ఏదో పంట చేద్దాం, ఇమీడియట్గా ఏదో మనకు ఉపయోగపడుతుంది. భూది భూమాత, భూదేవి తల్లి నమస్కారం బట్ట అటువంటి భూమి అక్కడ, అటువంటి నేల, అటువంటి భూదేవి గర్భంలో ఇసుక, కంక్రీటు రాళ్ళు, ఇనుము, సిమెంటు కలిపి అక్కడ కంక్రీట్ మిక్సర్స్ ద్వారా వేస్తుంటే నాకు నిజంగా చాలామంది విస్తుపోయేవారు. ఒక ఎకర్లో నార్థన్ చూసిన వాళ్ళు, మిగతా కంట్రీ చూసిన వాళ్ళు కూడా ఏంటండి ఇది ఇక్కడ క్యాపిటల్ కడుతున్నారా, ఇంత ఫర్టైల్ ల్యాండ్ని ఇంత మంచి ల్యాండ్లో ఆ తవ్వేసి ఆ భూదేవి గర్భంలో రాళ్ళు వేస్తున్నట్టుగా ఉంది సార్ చూసినప్పుడు. ఎంత తప్పు సార్ ఇది, ఇది తప్పే కాదు చంద్రబాబు గారికి తప్పనిసరిగా పాపం కూడా తగ్గుతుంది, భూదేవి పాపం తగ్గుతుంది. ఎవరి పాపం తగిలినా పర్లేదు, ఏం పర్లేదు, కానీ భూదేవి యొక్క పాపం తగ్గుతుంది చంద్రబాబు గారికి గ్యారంటీగా. అంటే మన విజయవాడ పక్కన వచ్చేసి ఆ కమిటీలు పెట్టి, నారాయణ కమిటీలు పెట్టి పెద్ద ఫ్రాడ్ చేసి మోసం చేసి అక్కడ పెట్టారు. మొత్తం సిటీ కట్టేస్తాను, సిటీ కట్టేస్తాను. ఏ సిటీ కడతారంటే జపాన్ అంటాడు ఒకసారి, ఒకసారి చైనా అంటాడు, ఒకసారి హాంకాంగ్ అంటాడు, ఒకసారి దుబాయ్ అంటాడు, ఒకసారి ఏదో కొరియా చెప్తారు. ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో ఈ ఊర్లో కడతాను అక్కడ అంటాం. చివరి క్యాపిటల్ అని చెప్పి ఒక గ్రాఫిక్స్ క్రియేట్ చేసి సినిమా డైరెక్టర్ హైర్ అన్నారు, బాహుబలి సినిమా చేసిన ఆయన దగ్గర పంపించి ఆయన ద్వారా అప్రూవ్ చేయించారండి. ఈ క్యాపిటల్ యొక్క బిల్డింగ్స్ అని అంట సినిమా సెట్టింగ్స్ లా చేసి గ్రాఫిక్స్ లా పెట్టి విజయవాడ ఎయిర్పోర్ట్లో అందరూ చూపిస్తారండి.
ఏర్చానికి మరీ ఘోర అన్యాయం. ప్రజలు అందుకే తీర్పిచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఇది పెద్ద ఫ్రాడ్, ఇది భూమి దేవికే మనం చేసిన పెద్ద మోసం, చాలా దగా చేశామని చెప్పి వెంటనే దాన్ని మాన్చేసి మూడు క్యాపిటల్స్గా హిస్టారిక్ డిసిషన్ తీసుకున్నారు. ఎంత చక్కటి డిసిషన్ అంటే జుడిషియల్గా కర్నూలు రాయలసీమ నుంచి ఎప్పటి నుంచో కోరిక ఉంది. రాయలసీమలో ఆల్రెడీ ఆంధ్ర స్టేట్కి క్యాపిటల్ కర్నూలు ఉండేది, అది ఎక్కడ విజయవాడ ఆల్రెడీ స్టార్ట్ చేశాడు కాబట్టి, కర్మ కాబట్టి ఇది తప్పదు కాబట్టి అక్కడ కట్టాడు కాబట్టి కొద్ది గొప్ప లాస్ కంపెన్సేట్ చేయాలి కాబట్టి అది లేచినట్టు క్యాపిటల్ గాను. ఇక మూడోది విశాఖపట్నం. విశాఖపట్నం మన ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో దాని మించిన సిటీ లేదండి, మోస్ట్ వండర్ఫుల్ సిటీ, ద సిటీ ఆఫ్ డెస్టినీ. అక్కడ ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ కానీ, బోట్ కానీ, అక్కడ ఉన్న ఒక అందం కానీ, ప్రకృతి పరంగా కానీ ఏ రకంగా చూసినా సరే విశాఖపట్నం. ప్లస్ నార్థరన్ స్టేట్ నార్థరన్ డిస్ట్రిక్ట్స్ బాగా బ్యాక్వర్డ్ కాబట్టి అక్కడ క్యాపిటల్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ పెడితే అది కూడా డెవలప్ అవుతున్న ఉద్దేశంతో చక్కగా మంచి చక్కటి ఆలోచన చేసి మూడు క్యాపిటల్స్ పెట్టిన తర్వాత దానికి రకరకాల లిటిగేషన్స్, రకరకాల పిటిషన్స్, రోజు ధర్నాలు, రోడ్డు మీద పడుకోవటాలు, బస్సులు ఆపటాలు, రైళ్లు ఆపటాలు, అది ఆపటాలు, ఇది ఆపటాలు చేసి చంద్రబాబు రకం డైరెక్షన్ ఇచ్చి చివరికి ఈ క్యాపిటల్ మీద డబ్బులు పెట్టిన వాళ్ళందరూ కలిపి ఒక క్వార్టర్గా తయారయ్యి పెద్ద డ్రామా కంపెనీలాగా చేసి రకరకాలుగా దాన్ని ఆపటానికి ట్రై చేశారు. కానీ చివరికి అన్ని మంచి న్యాయానికి ఎప్పుడు మంచి జరుగుతుంది, ప్రజల యొక్క దానికి దేవుడు కూడా ఎప్పుడు సహాయపడతాడు, జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు దేవుడు సహాయపడుతూనే ఉన్నాడు, పడతాడు అని చెప్పడానికి ఒక ఉదాహరణగా ఈరోజు ఆ మూడు క్యాపిటల్స్ బిల్లుని మన గవర్నర్ గారు ఆమోదించారు. ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి పర్సనల్గా చాలా పెద్ద విజయం. ఆయన ఎంతో కష్టపడి నానా బాధలు పడి ఎన్ని ఎదుర్కొచ్చినా సరే, ఎన్ని సవాళ్ళు ఎదురైనా, ఎన్ని కోర్టు లిటిగేషన్స్, ఎంతమంది ఎంత గోళ చేసినా సరే ఫోమ్గా నిలబడిపోయి ఆయన అన్న మాటలు నిలబడిపోయి దాన్నే ఉండి అదే రకంగా చేద్దామన్న ఉద్దేశంతో ఉండగా ఈ గవర్నర్ గారు ఆమోదించే చాలా మంచి ఒక డెవలప్మెంట్. దీన్ని హృదయపూర్వకంగా నేను స్వాగతిస్తున్నాను.